ఇండివిజువల్ విభాగంలో యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్. ఒకవైపు పేదరికం, మరోవైపు అంగ వైకల్యం, కమ్ముకున్న చీకట్లని అక్షరం అనే వెలుగు ఛేదించి అంతరిక్ష పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగారు కృష్ణ కుమ్మరి. ఇప్పుడు కృష్ణ కుమ్మరి గారిపై ఒక ఏవీ చూద్దాం. మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ నిరుపేద యువకుడు అక్షరాన్ని ఆలంబనగా చేసుకుని ఒక్కో మెట్టే ఎదిగాడు. చెక్కు చెదరని లక్ష్యంతో అన్ని ఆటంకాలను అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సైంటిస్ట్గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు. ఆ యువ శాస్త్రవేత్త పేరే కృష్ణ కుమ్మరి. అచ్చమైన తెలుగు బిడ్డ. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం, దానికి తోడు చిన్నతనంలో సోకిన పోలియో. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే కృత నిశ్చయంతో అలుపెరుగని పోరాటం చేశారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ తిరుపతిలో డిప్లొమా, హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు. చాలు అనుకోలేదు. 2018లో ఇస్రోలో సైంటిస్ట్గా చేరారు. అతని ప్రతిభకు గుర్తింపుగా చంద్రయాన్-3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో సమర్థవంతంగా పనిచేసి ప్రాజెక్టు విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్-3 ప్రయోగంతో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకడైన కృష్ణ కుమ్మరిని యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. వాటిని అందుకోవడానికి శ్రీ కృష్ణ కుమ్మరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇండివిజువల్ విభాగంలో యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందించవలసిందిగా శ్రీమతి వైఎస్ భారతీరెడ్డి గారిని, అలాగే జెనిఫర్ లార్సన్ గారిని కోరుతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా ఏంటంటే సాక్షి ఎక్సలెన్స్ గ్రూప్కి, తర్వాత సాక్షి మీడియా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో ఎందుకనంటే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నా కానీ అక్కడ నుంచి చదివేసి ఇస్రో వరకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నా కానీ నేను అప్లై చేయకపోయినా కానీ సమ్హౌ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని నా పేరు నామినేట్ చేసి ఇక్కడ తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్తో పాటు ప్లస్ కుటుంబ సభ్యులు అందరితో పాటు ఈ అవార్డు తీసుకోవడం అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. చంద్రయాన్-3లో ఒక పాటను కూడా చెప్తూ ఉన్నారు, అది సక్సెస్ అవ్వడానికి చాలా దోహదపడినట్టు కూడా చెప్తున్నారు. సో ఇస్రోలో చాలా ప్రత్యేక పాత్ర పోషించారా? నేను వచ్చేసి గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్, దాంట్లో 2 పేలోడ్స్కి సాఫ్ట్వేర్ రాసామండి. సో అందులో వర్క్ చేశాము. సో ఆ రెండింటికి ఏంటంటే మెయిన్గా LHVC అని చెప్పేసి ఒక పేలోడ్ ఉండింది. సో అందు నుంచి వచ్చిన ఇమేజెస్ని గ్రౌండ్ డేటాబేస్ సాఫ్ట్వేర్లో మేము రాసాము. చాలా యంగ్ అచీవర్ అవార్డు వచ్చింది, మరి వచ్చే యువకులకు ఏం చెప్తారండి? అంటే ఒకటండి, దృఢంగా మనం అనుకున్నది అంటే మనసులో అనుకుంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ కంపల్సరీగా మనం రీచ్ అవ్వగలం. సో ఫైనాన్షియల్గా పూరైనా కానీ లేదనంటే ఇంకా వేరే విషయంలో అంటే ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్, సో నథింగ్ కెన్ స్టాప్ వన్స్ యూ బిలీవ్ దట్ ఐ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. సో యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మా బీద కుటుంబంలో మా బాబు ఇట్లా వచ్చిన దానికి మాకందరికీ, మా కుటుంబానికి, మాకు అందరికి సంతోషం.